జోగులాంబ గద్వాల్ జిల్లా శాంతి నగర్ చౌరస్తాలో 29వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శాంతి నగర్లో వాహనాలు నడిపేదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాల్మన్ రాజ్ పాల్గొన్నారు. ఈ శాంతి నగర్లో ఈ వాహన నడిపే దారులకు అవగాహన కోసం ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది. భారత ప్రభుత్వం 23 నుంచి 30 వరకు జాతీయ భద్రతా వారసత్వ దినంగా ప్రకటించింది. ఆ సందర్భంలో మేము వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు అవగాహన కోసం ఏ విధంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏ విధంగా ప్రాణాలు రక్షించుకోవాలి, మానవ తప్పిదాల వల్లే 90% పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్తూ, భారతదేశంలో దాదాపుగా సంవత్సరానికి 150,000 మంది సరిపోతున్నారు, 4.5 లక్షల మందికి పైగా అంగవైకల్యం పొందుతున్నారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాలు చూసుకుంటే 7,000 మందికి పైగా చనిపోతున్నారు, దాదాపు 25,000 మందికి పైగా అనాథలు అవుతున్నారు, అంగవైకల్యం పొందుతున్నారు. కాబట్టి ముఖ్యంగా యువత 2-వీలర్ మీదనే 60% పైగా 2-వీలర్ బాధితులే చనిపోతున్నారు. 2-వీలర్ యాక్సిడెంట్లు ఓవర్ స్పీడ్ పోవడము, మద్యం తడిపి నడపడము, హెల్మెట్లు ధరించకపోవడం ముఖ్య కారణాలుగా మేము చూస్తున్నాము. ఇందులో యువత దాదాపుగా 18 నుంచి 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు యువతనే 70% పైగా చనిపోవడం దురదృష్టకరం. ఎందుకంటే వీళ్ళు భారతదేశానికి కానీ బంగారు తెల్లకు కానీ పట్టుకొమ్మలు వీళ్ళు. ఇటువంటి వాళ్ళే చనిపోవడం భారతదేశం యొక్క మానవ వనరులు నాశనమవుతున్నాయి. కాబట్టి ఈ జాతీయ భద్రతా దినోత్సవంగా జనాలందరినీ హెచ్చరిస్తున్నాము. రహదారి నిబంధనలు పాటించమని, హెల్మెట్ పెట్టుకోమని, మద్యం తాగి నడపకూడదని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, ఆటోల్లో పరిమితికి మించిన జనాలను తీసుకుపోవడం వల్ల ఇటీవల నిజామాబాద్లో ఒక బావిలో కంట్రోల్ తప్పి పడిపోవడం వల్ల దాదాపు 15 మందిగా చనిపోయారు. అదేవిధంగా ఒక 10 రోజుల క్రితం ఒక గిరిజన తండాలో నల్లగొండ జిల్లాలో కూడా ఒక ట్రాక్టర్ బోల్తాపడడం వల్ల 11 మంది వాగులో పడి సజీవంగా చనిపోయారు. ఈ విధంగా ఎక్కడో రోజుకు ఒక యాక్సిడెంట్ రాత్రి మొన్న 3 రోజుల కింద 23వ తారీఖు జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా 23వ తారీఖుని స్టార్ట్ అయిన రోజే కొందరు అమ్మాయిలు ఓవర్ స్పీడ్ పోవడం వల్ల ఒక ఫుట్పాత్ మీద పోవడం వల్ల ఒక వృద్ధుడు చనిపోయాడు, ఒక వాళ్ళ కొడుకు కాళ్ళు ఇరిగాయి. అంటే ప్రతి ఒక్కరు మానవ తప్పిదాలే కాబట్టి మానవ తప్పిదాలు చేయొద్దు, రహదారి నియమాలు పాటించాలని మేము ప్రజలను కోరుతున్నాము. సురక్షితంగా ప్రయాణించండి, మీ కుటుంబానికి మీరే ఆధారం కాబట్టి మేము నినాదం ఇచ్చాము. ఆ నినాదము జాతీయ భద్రతే మీ కుటుంబానికి భద్రత, రహదారి భద్రతే మీ కుటుంబానికి భద్రత అని చెప్తున్నాము. కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని సురక్షితంగా ప్రయాణించి ప్రాణాలు కాపాడుకొని ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా తీయొద్దని కోరుతున్నాం.